అన్నప్పుడు నవదీప్ గారు మామూలు ఏమిటిది నాకు అన్నట్టుగా ఉంది. ఓకే సో నవదీప్ గారు మాట్లాడతారు. మీరు యూత్ హై స్టార్ అంటుంటే ఇది జీ ఫైవ్ ఛానల్లో వేరే టీవీ నంబర్ న్యూమరికల్ ఛానల్లో తెలియట్లేదండి. లాంగ్ లాంగ్ అగో సో లాంగ్ అగో పల్లెటూరులో అన్ని ఇళ్ళు అందరూ అంటే ఒక ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళు. సాయంత్రం అయితే ఒక ఇంటి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. సో అది డోంట్ నో హౌ లాంగ్ అగో కాబట్టి అలాంటి ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు సిటీల్లో ఒడికల్ రో హౌసుల్లో ఉన్నాయండి. అంటే రకరకాల క్యారెక్టర్లు, రకరకాల మనుషులు, ఒకడికి పిల్లి నచ్చదు, ఒకటి కుక్క నచ్చదు, ఒక రకరకాలుగా ఉన్నారు మనుషులంతా. సో అలాంటి ఐడియాని ఇంతమంది యాక్టర్స్ని ఇన్ని క్యారెక్టర్స్తో ఒక బ్యూటిఫుల్గా ఒక స్క్రీన్ పైకి లాంగ్ లాంగ్ అగో సో లాంగ్ అగో వంకాయలేరుకుంటూ ఐడియా తెచ్చుకున్న డైరెక్టర్ గారికి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఐ షార్ట్ వెరీ అంటే చూసుంటారు ఆల్రెడీ, అంటే చూసిన వాళ్ళకి తెలిసిన షార్ట్ చాలా తక్కువ రోల్ చేశాను, బట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ ఫర్ ఇట్. అండ్ లాంగ్ లాంగ్ అగో సో లాంగ్ అగో రామానాయుడు గారు స్టార్ట్ చేసిన ఈ ఒక అఖండ దీపాన్ని ముందుకు తీసుకెళ్తూ యంగ్ టీమ్స్ని, కొత్త ప్రోడక్ట్స్ని ఎప్పుడు స్క్రీన్ పైకి ముందుకు తీసుకొచ్చే మా రాణాకి ఐమ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అఖండ దీపాన్ని రాజీవ్ చేతో ముందుకు తీసుకెళ్తున్నాడు, వెల్ డన్ రాజీవ్. ఉన్నాడు రాజీవ్, యా వెల్ డన్. సో ఇట్స్ బిన్ ఫన్ అండి వర్కింగ్ ఫర్ దిస్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ నవదీప్ గారు. మీరు ఒక్కరు వెళ్ళి కూర్చోవచ్చు. ఓకే మొహమ్మద్ టాడ్లర్.